విలువైన సంగతులు చెప్పాలని ఆశపడుతూ మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి దేవుని యొక్క విలువైన మాటలు మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఎప్పుడు మాదిరికరముగా మన హృదయాలను ఛేదిస్తూ మన మనుషులను ఛేదిస్తూ ఒక వాడికల ఖడ్గముగా పనిచేస్తుందని మనకు అందరికి తెలుసు. అలాంటి మాటలు ఈరోజు కొన్ని మాటలు మేము ముందుంచాలని ఆశపడుతున్నా. మళ్ళీ ఈ మాటలు జాగ్రత్తగా మనం నేర్చుకుందాము, విందాము. ఈరోజు సమాజంలో ఏ కులం కానీ, ఏ మతం కానీ, ఏ జాతి కానీ, ఏ వర్ణన కానీ, చిన్నలు కానీ, పెద్దలు కానీ, ఏ దేశంలో ఉన్నవారు కూడా కానీ, ఒక విభిన్నమైన ఆలోచనలతో, విభిన్నమైన విధానాలతో ఈ ప్రపంచం ముందుకు కొనసాగుతుందని మనం గుర్తు చేసుకోవాలి. ఉదాహరణకు బ్రతకడానికి జాలని కొత్త సంస్థ, బ్రతకడానికి ఎన్నో ఉద్యోగాలు, ఎన్నో పనులు, కోటి విద్యలు కోటి కొరిక అన్నట్లుగా ఎన్నో విద్యలు ఈరోజు దానిని పుట్ట కోసము మనకు ఈ ప్రపంచంలో కనిపిస్తున్నాయి. అలాగే ఇదే ప్రపంచంలో సంపాదించిన సంపదను, సంపాదించిన ధనము అనుభవించడానికి కూడా ఎన్నో విధాలు కూడా ఆలోచన చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారని మీరు గుర్తు చేసుకోవాలి. ఈ మాట మీకు అర్థం కావాలంటే కొద్ది ఒక ప్రశ్నతో కూడుకున్న ఒక మాట మీకు చెప్పాలి. ఈరోజు చూడండి, సంపాదించిన సంపదను మనము అనుభవించాలంటే ఈరోజు మనం ఆరోగ్యంగా ఉండాలి. అవునా? అవును, ఆరోగ్యంగా ఉండాలి. మళ్ళీ ఆరోగ్యంగా ఉండాలంటే ఆయుష్ ఉండాలి కదా. మళ్ళీ ఆయుష్ ఉండాలంటే మనం ఏం చేయాలంటే యోగా చేయాలి. ఆయుష్ ఉండాలంటే యోగా చేయాలి. ఆయుష్ ఉండాలంటే శాకాహారం తినాలి. ఆయుష్ ఉండాలంటే వ్యాయామం కూడా చేయాలి, అని జాగింగ్ కూడా చేయాలనుక. ఈ ప్రపంచము పెనుగులు ఆడుతుందని మీరు గుర్తు చేసుకోవాలి. దేనికోసం అంటే బ్రతకడానికి. దేనికోసం అంటే సంపాదించిన సంపదను, సంపాదించిన ధనమును అనుభవించడానికి. ఇలాంటి ఆలోచనలతో ఈ ప్రపంచము ముందుకు కొనసాగుతుందని మీరు గుర్తు చేసుకోవాలి. ఇది నిజమా అంటే అవును. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఇది వాస్తవం అని ఖచ్చితంగా అంటారని మీరు గుర్తు చేసుకోవాలి. ప్రేమ దేవుని వలన మరికొంతమంది ఆయుషును పెంచుకోవాలని, మరికొంతమంది వారి యొక్క జీవనము అనే జీవితము ఇంకా కలకాలం చల్లగా ఉండాలని చేసే మరికొన్ని విధానాలు కూడా ఉన్నాయి. ఏంటిదంటే ఎన్నో రకాల ఆరాధనలు, ఎన్నో రకాల ఆరాధనలు కూడా చేసేవాళ్ళు ఈరోజు ప్రపంచంలో మనకు కనబడుతున్నారని మనం గుర్తు చేసుకోవాలి. ఎన్నో రకాల ఆలోచనలు చేస్తున్నారని మీరు గుర్తు చేసుకోవాలి. ప్రేమ దేవుని వలారా, మళ్ళీ దానికన్నా ముందు ఒక మాట చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇంపార్టెంట్ ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. నేను క్రైస్తవులు కూడా ఈరోజు ఎలా ఉన్నారంటే యోగ చేయటము, ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే శాకాహారం తినడము, ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే వ్యాయామం చేయడము, ధ్యానము చేయడము, అలాంటి కేంద్రాలకు ఈరోజు బైబుల్ పట్టుకున్న వారు కూడా వెళ్తున్నారు. దేనికోసం వెళ్తున్నారంటే కొద్దిగా ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుండాలంటే దేనికోసం అంటే ఆయుష్ ఉండటానికి అని ఒక ఆలోచనతో ఈరోజు క్రైస్తవ సమాజము కూడా అలాగనే ఉంది. మరి బైబుల్ పట్టుకున్నవారు కదా, సకల శాస్త్రాలను అధిగమించిన బైబుల్ గ్రంథం కదా. ఈ ప్రపంచంలో ఏ విధమైన ప్రశ్న పుట్టుకొని వచ్చినా బైబులే సమాధానం చెప్తుంది. ఏం చెప్తుంది? బైబులే సమాధానం చెప్తుంది. మళ్ళీ అలాంటి బైబుల్ పట్టుకున్న క్రైస్తవులు ఇలా కొనసాగటము, ఇలా నడచడము బాధకరం. ఓకే, ఆరోగ్యంగా ఉంటే ఉండటం అంటే చేయవచ్చు, కానీ ఈ ఆరోగ్యంతో పాటు ఆయుష్ కూడా నాకు వస్తుంది అని అనడము ఇది వాక్యానుసారంగా తప్పు అని చెప్పడానికి నేను ప్రయత్నం చేయడానికి కొన్ని మాటలను, కొన్ని సందర్భాలను చూపించడానికి ప్రయత్నం చేస్తాను మీకు. నేను ఉదాహరణకు బైబిల్ ఒక మాట ఉంటుంది పెరుగున్నది గురువు నిర్గమాకాండము 32:32 ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. నిర్గమాకాండము 32:32 ఒక మాట మనము జాగ్రత్తగా చూద్దాం. అయ్యో, నీవు వారి పాపములను ఒకవేళ పరిహరించితేవా, లేని ఎడలా నీవు రాసిన ఈ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని ప్రతిమాలకునేను. ఒక మాట కనబడుతుంది మోషే గారు నిర్గమాకాండము కదా, ఒక మాట చెప్తున్నాడు మోషే గారు. ఏమని చెప్తున్నాడంటే, అయ్యా
ఒకవేళ ఇశ్రాయేలు యొక్క చేసిన పాపములు నీవు పరిగణిస్తే బాగుంటుంది. లేదు, నీ కోపంతో పాటు ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ నేను మట్టిగా, మట్టిని మట్టిగా మార్చేస్తాను. ఒకవేళ మీరనుకుంటే, మీరనుకుంటే మోషే గారు అంటుండే విధంగా ఏమంటున్నాడు మోషే గారు అంటే, ముందుగా నీ జీవ గ్రంథములు, నీ గ్రంథములో నా పేరు తుడిచివేయమని అంటున్నాడు. అంటే ఏదో గ్రంథం అంటున్నాడు, పేరు అంటున్నాడు, తుడిచివేయమంటున్నాడు. అంటే ఏం జరిగింది ఈ సందర్భం అంటే, సీనాయి పర్వతం మీద మోషే గారు వెళ్ళినట్లుగా మనకు తెలుసు. దేనికోసం వెళ్ళాడు? ధర్మశాస్త్రం కోసం వెళ్ళాడు. అప్పటి వరకు దేవుని మాటతో విని ముందుకు నడిచే ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ ఈ సందర్భంలో ఆయన పిలిచి, ఈ మాటల ప్రకారంగా మీరు నడవండి, ఈ మాటల ప్రకారంగా మీరు ఏ ప్రాంతానికైతే మీరు వెళుతున్నారో ఆ ప్రాంతానికి మీరు వెళ్ళినప్పుడు ఇలాంటి కార్యక్రమాలను మీరు జరిగించరని దేవుడు మోషేతో మాట్లాడుతూ సీనాయి పర్వతానికి తీసుకుని వెళ్ళాడు. 40 రోజులైంది, ఆయన కనిపించడం లేదు, ఆయన స్వరం వినిపించటం లేదు, ఏమీ జరగటం లేదు. అప్పుడు కొంతమంది ఇశ్రాయేలు ప్రజలు లేచి, మీ అన్న ఏమాయడో మాకు తెలియదు అహరోను కాబట్టి, క్షమించండి అహరోను, మోషే ఏమాయడో మాకు తెలియదు కాబట్టి నువ్వు మమ్మల్ని నడిపించడానికి నాయకుడుగా ఉండు. నేను ఉండను నడిపించడానికి నాయకుడు, నేను ఉండను. మళ్ళీ ఎలా అంటే, వీరు పెద్దలందరూ ఆలోచన చేసి, నీ జ్ఞానంతో మేము ఒక మాట అడుగుతాము, ఏంటిది ఏమంటే, మా ఒక దేవుని నిర్మాణం చేయి, ఒక దేవుని రూపకల్పన చేయి అన్నారు. అప్పుడు అహరోను వారి దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకొని అప్పుడు ఒక విగ్రహాన్ని తయారు చేస్తాడు. ఆ విగ్రహమే ఎద్దు, దాన్ని ఆరాధించడానికి, దాన్ని పూజించడానికి వాళ్ళు సంసిద్ధం అవుతారు. ఆ ఎద్దు ఆకారంలో ఉన్న వారిని దేవుడుగా కొలుస్తారు ఇస్రాయేలు ప్రజలు. ఏంటి, దేవుడుగా కొలుస్తారు ఇస్రాయేలు ప్రజలు. మళ్ళీ దేవుడుగా కొలిచిన ఇస్రాయేలు ప్రజలు వాళ్ళు ఏమంటారు తెలుసా, ఎర్ర సముద్రం దాటించిన దేవుడు నీవే, ఎవరిని, ఆ గట్టిమేయు ఎద్దును, మాకు మార్గ మధ్యములో ఆ భయంకరమైన అరణ్య ప్రాంతములో మమ్మల్ని విడిపించిన వాడు నీవే, మాకు మన్నాను ఇచ్చిన వాడు నీవే, మాకు ఆహారం ఇచ్చిన వాడు నీవే అని ఒక ఆలోచన భావాలతో ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏకస్వరముతో మాట్లాడుతున్నారు. దేనిని? ఆ యొక్క నోరు లేని గడ్డిమేయు ఎద్దును, దేవుడు అట అని అంటున్నారు. మరి అలాంటి సమయంలో మోషే దేవుడు చూసి ఆలోచన చేసి వెళ్ళు మోషే అని చెప్పినప్పుడు, అప్పుడు జరిగిన సందర్భంలో వారి మీద కోపం రగులుతుంది దేవునికి. అప్పుడు వారి మీద దేవుడు కోపం రగిలినప్పుడు అప్పుడు అంటారు, నేను వాళ్ళందరూ చంపిస్తాను మోషే, నీ గర్వపరముల నుండి అంటే నీలో నుండి వస్తున్న ప్రతి ఒక్కరిని నేను సంతానం అభివృద్ధి చేసుకుంటాను. అర్థం కాదంటే నోహావ కాలంలో ఏ విధంగా సంతానం వృద్ధి చేసుకున్నాడో అలా నేను వృద్ధి చేసుకుంటాను అని మోషేతో చెప్పినప్పుడు, బలా అని అనలేదు మోషే. అయ్యా వద్దు, ఇప్పుడు చెబుతున్న మాట ఏమంటాడు, అయ్యో నీవు వారి పాపములు, వారు చేసిన పాపములు ఒకవేళ నీవు క్షమించితివా, మంచిది, నీకు క్షమించను, వీళ్ళను నేను చంపేస్తాను ఒకవేళ నువ్వు అనుకుంటే, నేను ఒక మాట అడుగుతా, ఏమంటాడు తెలుసా, జీవ గ్రంథములు, ఏమంటాడు, జీవ గ్రంథం నా పేరు తుడిచివేయము, నాది అంటే నీ గ్రంథములు నా పేరు తుడిచివేయము, అంటే నా నీ గ్రంథములో నా పేరు తుడిచివేయము అంటున్నాడంటే, ఈ భూమి మీదకి వస్తున్న ప్రతి ఒక్కరికి పరలోకములో, మోక్షలోకములో, స్వర్గలోకములో జీవ గ్రంథములు పేరు రాసుకొని వస్తున్నారా అంటే, అవును. ఇందులో ఎవరైనా సరే, ఏ కులము, ఏ మతము, ఏ గోత్రము చెందిన వాళ్ళైనా సరే, బైబిల్ చెప్తున్న మాట, ఈ భూమి మీదకి వస్తున్న ప్రతి ఒక్కరి పేరు రాయబడి ఉంటుంది, పరలోకంలో రాయబడిందట. అలాంటి పరలోకంలో రాయబడిన నీ నా పేరు నీవు తుడిచివేయు అంటున్నాడు మోషే, తుడిచివేయమంటాడు. ఈ మాట మీకు నేను ఎందుకు చెప్పానంటే, అంటే తుడిచివేయమంటే తుడిచివేయడం కాదు, నా ఆయుష్ను తొలగించు, నా జీవితాన్ని ఆపివేయి, నా మనుగడను ఆపివేయన విధంగా మోషే దేవునితో మాట్లాడతాడు. ప్రేమ దేవునులారా, ఇంకా మనకు ఇంకా బాగా అర్థం కావడానికి, ఇంకా మనకు బాగా అర్థం కావడానికి ఒక మాట మనం జాగ్రత్తగా చూద్దాం.
ఎప్పుడు జీవగ్రంథముల పేరు రాయబడుతుంది అంటే బైబిల్ ఒక మాట జాగ్రత్తగా చూద్దాం. 139వ కీర్తన 16వ వచనం ఒక అద్భుతమైన ఒక మాట మనకు కనబడుతుంది. ఆ మాట ఒకసారి చదివి వినిపిస్తాను. 16వ వచనం 139వ కీర్తన 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచాను. దావీదు ఒక మాట అంటున్నాడు, అయ్యా నేను పిండముగా ఉన్నప్పుడు, పిండం అంటే గర్భవతి అయిన నీ తల్లి కావచ్చు, నా తల్లి కావచ్చు, ఈ భూమి మీద ప్రతి తల్లి, ఆ తల్లి ఒకవేళ గర్భవతి అయి ఉంటే, పిండముగా ఉంటే, పిండం అంటే ఒక నీటి బుడగలా ఉన్నప్పుడు, ఒక నీటి బుడగలాగా ఉన్నప్పుడు నీ కన్నులు నన్ను చూచాను అంటున్నాడు దావీదు గారు. నీ కన్నులు నన్ను చూచాను అంటున్నాడు దావీదు గారు. అంటే నీటి బుడగగా ఉన్నప్పుడు దేవుని కన్నులు మనల్ని చూశాయా? అవును చూశాయి. చూసి ఒక మాట అంటే చూడండి, నియమింపబడిన దినముల్లో ఒక్కటైన కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములా అని అంటున్నాడు. అంటే ఒక గ్రంథం ఉందంట, ఆ గ్రంథములో నియమింపబడిన దినాలు అంటే నియమింపబడిన దినాలు అంటే ఉదాహరణకు ఒక నియమం ఉంది, అంటే ఒక అర్హత ఉంది. ఒక ఓటకు వెయ్యాలంటే ఒక వ్యక్తికి 18 సంవత్సరాలు నిండా అది ఆ మనిషికి ఓటకు వచ్చినట్లు, ఓటు అర్హత సంపాదించుకున్నట్లు కదా. ఒక వెరీ గుడ్. మరి ఇలాగనే మరికొన్ని విషయాలు కూడా చెప్పడానికి ప్రయత్నించడం. ఒక ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, ఒక 3 సంవత్సరాలు ఉన్న బాబుకు టికెట్ ఫ్రీ తీసుకుంటారు. 3 సంవత్సరాలు దాటిన తర్వాత టికెట్ తీసుకుంటారు, హాఫ్ టికెట్ అని ఒక నియమం ఉంది. ఇక్కడ కూడా బైబుల్ చెప్తుంది, ఏమని చెప్తుంది అంటే నియమింపబడిన దినములు కాక మునిపే అంటున్నాడు. నియమింప దినములు ఒక్కటైనా కాక మునిపోయిన ఆ దినములన్నీ నేను 8 సంవత్సరాలు బ్రతకాలని నీ జీవ గ్రంథములో నీవు రాసి పెట్టుకుని ఈ లోకానికి పంపించాయి దేవా. అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడే మన దినాలన్నీ దేవుడు రాసి పెట్టి పంపించాడు తల్లి గర్భములు. అంటే అవును, ఆ దినములు ఒక్కటైన కాక మునిపే అంటే ఏ దినాలు, ఎన్ని దినాలు, ఎన్ని గంటలు, చూడండి ఎన్ని గంటలు నీ భూమి మీద బ్రతకాలి అన్నది అంతా రాసి పంపించాడంట దేవుడు. అలా రాసి పంపించిన ఆ దేవుడు ఒక మాట మనకు చెప్తున్నాడు. ఏమంటుందంటే మీరు ఈ లోకానికి వస్తున్న ప్రతి ఒక్కరూ, ఈ లోకానికి వస్తున్న ప్రతి ఒక్కరూ జీవగ్రంథముల పేరు రాసుకొని వస్తారు. ఈరోజు కొంతమంది ఆయన చూడడానికి చేతులను చూసి, కాళ్ళను చూసి, తల గీతలను చూసి నువ్వు 8 సంవత్సరాలు బ్రతుకుతావు, నువ్వు 8 సంవత్సరాలు బ్రతుకుతావు అంటున్న విధానం తప్పు. అది తప్పుడు విధానం. బైబుల్ చెప్తున్న విధానం అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడు మన ఇన్ని దినాలు ఇన్ని రోజుల్లో బ్రతకాలని రాసి పంపించారంటే దేవుడు. మరి నీవు యోగ చేసినా, నువ్వు ధ్యానం చేసినా, నువ్వు శాకాహారం తిన్నా, నువ్వు వ్యాయామం చేసినా నీ దినాలు పొడిగింపబడవు, నీ దినాలు పొడిగింపబడవు అని మీరు గుర్తు చేసుకోగలుగుతున్నాను. దేవుని పొడిగింపబడవా? పొడిగింపబడవు. మరి ఏం చేసి పొడిగింపబడతాయి అది కూడా చూద్దాం. నువ్వు అంటున్నావు కదా ఆయుష్ పెంచుకోవాలి నువ్వు అనుకుంటున్నావు కదా, మరి నువ్వు ఆయుష్ పెంచుకోవాలి నువ్వు అనుకుంటప్పుడు ఏం చేసి పెరుగుతుంది? అనేక వివిధ రకాల ఆరాధనలు చేసి పెరుగుతాయా ఆయుష్? రోజు ఒక 5 కేఎం పరిగెత్తితే నీ ఆరోగ్యము, నీ ఆయుష్ పెరుగుతుందని అనుకుంటున్నావా? వ్యాయామం చేసే ఆయుష్ పెరుగుతుంది అంటున్నావా? కాదు, ఆయుష్ను పెంచుకొని ఒకవేళ నీవు అనుకున్నట్టు కాదు, నీవు అనుకుంటే బైబుల్ చెప్తున్న ఒక మాట చెప్తుంది బైబుల్. ఇలా ఎవరైనా ఆయుష్ పెంచుకునే విధంగా ఎవరైనా బైబుల్లో ఉన్నారంటే ఉన్నారు, ఒక వ్యక్తి ఉన్నారు. ఎవరు అంటే ఒక మాట కనబడుతుంది, ఎవరు? అహాజు కుమారుడైన హిజ్కియా. ఎవరు? అహాజు కుమారుడైన హిజ్కియా. ఈ హిజ్కియా గారు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి బతుకుతూ ఉంటారు తెలియని దేవుని వల్ల. దావీదు ఏ విధంగా పరిపాలన చేశాడో అలాంటి దావీదు యొక్క జీవిత విధానాన్ని బాగా ఆలోచన చేసుకుని ఇస్రాయేల్ ప్రజలను నాయకుడిగా ఉండి, రాజుగా ఉండి పరిపాలన చేస్తుంటాడు. ఎవరు? ఈ హిజ్కియా. అలాంటి హిజ్కియా గారు దేవుని యందు భయభక్తులు కలిగి బతుకుతూ ఉంటే అనుకోకుండా
ఒక దుర్వార్త వస్తుంది ఇంకా బాగా చెప్పమంటారా ఒక మరణకరమైన వార్త వస్తుంది హిజ్కియా గారికి ఒక మరణకరమైన వార్త వచ్చినప్పుడు జరుగుతున్న సందర్భం ఒకసారి చూద్దాం రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయం రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయం జాగ్రత్తగా మాట మనం చూసుకున్నాం ప్రభు దేవుని గారు ఒక మాట మనము జాగ్రత్తగా చూస్తున్నాం రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనం అంటే అర్థం కానీ చూద్దాం ఒకసారి ఆ దినములలో 22వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1 నుండి చదువుతున్నాను ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యుద్ధకు వచ్చి నీవు మరణముగుచున్నావు నువ్వు బతకవు గనుక నీ ఇల్లు నీవు చక్క పెట్టుకుని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా చూడండి మనం చూసుకున్నాం ఆహాజు కుమారుడైన హిజ్కియా తనకు ఒక మరణకరమైన రోగం వచ్చింది ఇంకా బాగా చెప్పమంటారా ఒక మరణకరమైన వ్యాధి వచ్చిందంట అలా మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు చనిపోతావు హిజ్కియా అని చెప్పినప్పుడు ఎవరు చెప్పారంట హిజ్కియాను నువ్వు చనిపోతావు హిజ్కియా అని చెప్పటానికి ఆ మాట చెప్పటానికి దేవుడే ఒక ప్రవక్తను ఎవరిని ఒక ప్రవక్తను పంపినట్లుగా మనం చూస్తాము ఎవరు ఆ ప్రవక్త అంటే ఆమోజు కుమారుడైన యెషయా 66 పుస్తకాలు రాశారు కదా ఆయననే ఆయన వచ్చాడంట వచ్చాడు ఆమోజు కుమారుడైన హిజ్కియా నీ పరిపాలన చాలా శ్రేష్టకరంగా ఉంది నీ పరిపాలన అద్భుతంగా ఉంది హిజ్కియా కానీ ఒక మాట చెప్పడానికి నేను ప్రయత్నం చేశా ఏంటిది ఆ మాట అంటే నువ్వు చనిపోవడానికి సిద్ధమవుతున్నావు నువ్వు చనిపోవడానికి సిద్ధమవుతున్నావు దేవుడు సెలవిచ్చాడు నువ్వు చనిపోతావని కాబట్టి నువ్వు ఇల్లు చక్క పెట్టుకో అని అన్నాడంట ప్రేమ దేవుని అన్న ఆ మాటను ఎప్పుడైతే హిజ్కియా విన్నాడో ఇంకా ఎవరైనా సరే చనిపోతాము అని ఒకవేళ ఎవరైనా మనకు అంటే మన ఆలోచనలు ఎక్కడ పోతా చెప్పాలి ప్రేమ దేవుని ఎక్కడెక్కడో బంధువుల మీద పిల్లల మీద భార్య మీద ఆస్తి మీద పేరు మీద ప్రఖ్యాతుల మీద ఇచ్చిన అప్పులకు ఇచ్చిన బొడ్డీల మీద మన మనసు వెళ్ళిపోతుంది కదా అది ఈరోజు సమాజంలో అలాగనే జరుగుతుంది అలాగనే ఉంటుంది కానీ ఇతడు అలాంటి ఆలోచన చేయలేదంటే హిజ్కియా నేను చనిపోతున్నాను కదా ఇప్పుడు నేను ఏం చేయాలి నా తక్షణ కర్తవ్యం ఏంటిది ఈ సింహాసనం మీద నా కొడుకు కూర్చోాలని అనుకోలేదు హిజ్కియా ఏమనుకున్నాను తెలుసా ఒక మాట అంటే అతడు ముఖము గోడ తట్టు తిప్పుకొని అతడు ముఖము గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థవంతుడవై సత్యముతో నీ సన్నిధిని ఎట్టుంటే నువ్వు జ్ఞాపకం చేసుకును నీ దృష్టికి నేను ఏ విధంగా ఉన్న ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకును సమస్తను ఎట్లు జరిగించిన ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకును అని హిజ్కియా కన్నీళ్లతో ప్రార్థన చేశారంట మొరపెట్టారంట సైన్యములకు అధిపతికు యెహోవా అంటే ఇది ఒక మాట కనబడుతుంది సందర్భం కనబడుతుంది నేను ఎలా ఉన్నాను నా పరిపాలన ఎలా ఉంది నా జీవిత విధానం ఎలా ఉంది నేను ఏ విధంగా బతకాలి నీకు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు ఈ ప్రపంచంలో నీకు తప్ప ఎవరికి తెలియదు కాబట్టి నేను ఒక మాట అడుగుతున్నా ఏమిటి అది నీకు తెలుసు కదా ఇలా బ్రతికాను అని ప్రార్థన చేశారంట అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమంటారు లేసా ఏ ప్రవక్త అయితే వచ్చాడు ఎవరు ఆమోజు కుమారుడైన యెషయా ఒక ప్రవక్త వచ్చాడు కదా ఆ ప్రవక్త యొక్క మాట విన్న వెంటనే హిజ్కియా ఏ విధంగా గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడో దేవుని యందు భయభక్తులు కలిగి నేను ఏ విధంగా బ్రతికాను దేవుని ఒకసారి నువ్వు నా గురించి నువ్వు ఆలోచన చేయమని దేవుని దగ్గర అంత ధైర్యంతో మాట చెప్పాడో హిజ్కియా అప్పుడు హిజ్కియా ప్రార్థన దేవుడు విని ఒక మాట అంటారు ప్రేమ దేవుని వలన యెషయా నువ్వు ఏ మరణకరమైన వార్తను నువ్వు మోసుకుని వెళ్ళి హిజ్కియా చెప్పావో నువ్వు చనిపోతావని చెప్పావో నువ్వు ఇల్లు చక్కబెట్టుకుని చెప్పావో ఇల్లు అంటే మన ఇంటి కనపడుతున్న ఇల్లు కాదు ఇల్లు అంటే మన హృదయం హృదయం అనే ఇంటిలో అనే నివాసం ఉంటాడు దేవుడు మన మనసు ఎలా ఉందో అనేది మొత్తం ఆలోచన చేసుకొని ప్రక్షాతాప పడితే అప్పుడు హిజ్కియా గారు మొర దేవుడు విని మళ్ళా అదే ప్రవక్తను తన మంటపము దాటిపోకముందు ఇంకా అర్థం కావాలంటే తన ఊరు దాటక మునిపే ఇంకా అర్థం కావాలంటే తన ఇల్లు దాటక మునిపే
ఆమోజు కుమారుడైన యెషయా నువ్వు వెళ్ళు. నేను అతని కన్నీళ్ళు చూశాను, నేను కన్నీళ్ళు చూశాను, నువ్వు వెళ్ళు, అతనికి ఆయుష్ణిస్తున్నాను చెప్పి 15 సంవత్సరాలు ఆయుష్ణిస్తున్నాను చెప్పి అని మనకు ఒక 15 వచనం ఒకసారి మనకు కనబడుతుంది. ప్రభు దేవుడు నా మాట చూద్దాం, 14 వచనం చదువుకుందాం. ఇది 20వ అధ్యాయం 14 వచనం చదువుకుందాం. పిమ్మంట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి ఆ మనుషులు ఏమని, నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చేది? ఒక క్షమించని 25వ వచనం చూద్దాం. నీ ఇంటి వారును నీ ఇంటి వారి ఏమి చూచితరని అడగక హిజ్కియా ఇంకా 15 సంవత్సరములో ఆయనకు ఆయుష్ను ఇచ్చేదను. ఏంటంట ఇచ్చిన ఆయుష్ కదా. ఉదాహరణకు ఇది మీకు మీకు అర్థం కావాలంటే ఇదికే మనకు 60 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చారనుకోండి, 70 సంవత్సరాలు ఇచ్చాడు, అది సంపూర్ణమైన ఆయుష్ ఇదికే. అప్పుడు చనిపోతావు ఇదికే అని చెప్పినప్పుడు నీవు నీళ్ళు చక్కబెడుకొని చెప్పినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? వెంటనే పశ్చాత్తాపడిన వెంటనే మళ్ళా దేవుడు చెప్పు, యెషయా నువ్వు వెళ్ళి చెప్పు, నా కుమారుడితో చెప్పు. ఎవరితో? నా కుమారుడితో చెప్పు, హిజ్కియాకు చెప్పు. ఏమని చెప్పు? ఆమోజు కుమారుడైన హిజ్కియా, దేవుడు నీకు 15 సంవత్సరాల ఆయుష్ని ఇస్తున్నాడు. యోగ చేశారా? శాకాహారం తిన్నాడా? వ్యాయామం చేశాడా? 5KM ఏమని కొట్టాడా? ఏం చేయలేదే. ప్రక్షాతాప పడ్డాడు తన ఇంటిని గురించి, తన హృదయం గురించి ప్రక్షాతాప పడ్డాడు. ఏం ప్రక్షాతాప పడి, నేను ఇలా ఉన్నాను, రాజ్య పరిపాలన ఎలా ఉంది, నా మనసు ఎలా ఉంది, నా ఉద్దేశం ఎలా ఉన్నది, దేవా నీకు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు కదా అని అన్నాడు. అన్న హిజ్కి యొక్క మొరను దేవుడు విన్నాడు. అంటే ఆయుష్ ఒకవేళ పెంచుకోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలి, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలని మనకు అర్థమవుతుంది ఇక్కడ ఇప్పుడు ఇక్కడ వరకైతే. బ్రదర్ మళ్ళీ మనకు ఇప్పుడు ఆయుష్ కాలం మనం పెంచుకోవాలంటే మనం ఏం చేయాలి? యోగ చేయన్నా? కాదు, కొత్త నిబంధన కదా మన. ఎలా బ్రదర్? అంటే ఒక మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏ క్రీస్తు రక్తములో మనం అందరం కడగబడ్డామో ఆ కడగబడిన మనం అందరం ఏ విధంగా ఉండాలంటే ఆయన పని గురించి మనం ఎక్కువగా ఆలోచన చేస్తుంటాం, ఆయన పరిచర్య గురించి ఆలోచన చేస్తుండాలంట, నశించిపోతున్న ఆత్మల గురించి వెతుకుతూ ముందుకు నడవాలట, అప్పుడు ఆయుష్ పెరుగుతుందట. పెరిగినా పెరగకపోయినా దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రభువైన దేవుని ఉన్నారా? ఒకసారి ఇది ఈరోజు మీ ముందు నిలబడి నేను మాట్లాడుతున్నాను కదా, చనిపోవాలనుకున్నాను, ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి, చనిపోవాలనుకున్న నేను స్లీపింగ్ టాబ్లెట్ మెరిగి నా జీవితము అయిపోయిందని, నేను ముగింపు దశకు వెళ్ళిపోయాను. నేను అలా వెళ్ళిపోయిన దేవుడు నన్ను మళ్ళా రక్షించాడు. నా ఆయుష్ను నేను తగ్గించుకోవాలని చనిపోవాలనుకున్నాను, సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను, కానీ బ్రతికాను. ఎలాగని తెలియదు, బ్రతికాను, అద్భుత రీతిగా బ్రతికాను, అద్భుత రీతిగా దేవుడు నన్ను తన చెంతకు నడిపించుకున్నాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం చెప్పడానికి నిలబెట్టించాడు చాలా మందికి. ఇది ఒక సువార్తికుడుగా నేను కనిపిస్తున్నాను చూడండి. అంటే ఎందుకయ్యా అంటే ఏదో నీ దగ్గర పని ఉంది, నీకు ఆయుష్ని ఇస్తున్నారంటే ఏదో పని ఉందని మీరు గుర్తుకు చేసుకోవాలి. అంటే నీకు ఆయుష్ ఇస్తున్నంటే పని ఉందా? ఏదో పని ఉంది, ఆయన పని ఉందా? ఆయన పని ఉంది, ఆయన చిత్తం ఉంది, ఆయన సంకల్పం ఉంది, కాబట్టి నీకు ఆయుష్ని ఇచ్చాడు దేవుడు, అది గుర్తు చేసుకో. అలా ఉన్నామనుకో, ఆయుష్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, ఆయన చిత్తం తెలుసుకుని బతికే చాలా ప్రేమ దేవుని వల్ల. ఇంకా అంతకన్నా సంతోషం మనకి ఏముంది చెప్పండి, ఇంకా అంతకన్నా అద్భుతం మనకి ఏముంది చెప్పండి. ఇది ఏమైనా సరే మీ యొక్క మాటకు, మీ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి పురుగొనిపించుకోవడానికి ఒక మాట చెప్పాలని మీరు ప్రయత్నం చేస్తాను. ఏంటి అమ్మాట అంటే 111వ కీర్తన. జాగ్రత్తగా మాట చూసుకున్నాము కీర్తనలు 112వ కీర్తన. ఏంటిది 112వ కీర్తన 1వ వచనం 112వ కీర్తన
యెహోవాను స్తుతించుడి. 1వ వచనము నుండి చదువుకుందాం ఒకసారి. ఒక మాట అంటున్నా, ఏంటి ఆ మాట అంటే యెహోవాను స్తుతించుడి అంటున్నా. యెహోవాయందు భయభక్తులు. యెహోవాను స్తుతించుడి అంటున్నాడు ఎవరంటే ఒక భక్తుడు అంటున్నాడు, ఒక అనామకుడైన ఒక భక్తుడు అంటున్నాడు. అనామకుడైన భక్తుడు, పేరు లేదు భక్తుడు పేరు. ఆ భక్తుడు అంటున్నాడు, నేను నా దేవుడైన యెహోవాను స్తుతిస్తున్నాను, మీరు కూడా స్తుతించుడి అంటున్నాడు. నేను నా దేవుడైన యెహోవాను స్తుతిస్తున్నాను, మీరు కూడా ఆయన స్తుతించుడి. అంతేకాదు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన ఆయన ఎందు నిలబడండి అంటున్నాడు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం అంటే చాలా మంది చర్చికి వెళ్తే భయమో భయమో భక్తి అనుకుంటున్నారేమో, బైబుల్ చదివితే భయమో భక్తి అనుకుంటున్నాను. కాదు కాదు కాదు, అందులో వాటిని పరిశీలన చేసి అందులో ఉన్న వాటిని మన హృదయాలలో దాచుకొని ఆ విధంగా నడిస్తే భయమో భక్తి ఉన్నట్లు గుర్తు చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇది బైబుల్ చెప్తున్నమాట. ఏమని చెప్తుంటే యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగ ఉంటాడు, ఏ విధంగా ఉంటాడు అంటే ఒక మాట చెప్తుంది బైబుల్. ఆయన ఆజ్ఞలు ఎవరైతే ప్రేమిస్తాడో, ఆయన ఆజ్ఞలు ఎవరైతే జీవితంలో ఇది నా ఊపిరి అని అనుకుంటాడో అలాంటి వాడు ఈ విధంగా అనుకుంటాడంట భక్తుడు. ఆ ఆజ్ఞలు ఎందు అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఈ ఆజ్ఞలు లేకపోతే నేను బతికేవాణి కాదు, ఈ ఆజ్ఞలు లేకపోతే నేను జీవించేవాణి కాదు, ఈ ఆజ్ఞలు లేకపోతే నా ఊపిరి ఎప్పుడో ఆగిపోయేది అనుకుంటాడట భక్తుడు. మరి ఈ ఆజ్ఞల వల్ల నేను సజీవులుగా ఉన్నాను, ఈ ఆజ్ఞల వల్ల నేను బ్రతుకుతున్నాను, ఈ ఆజ్ఞల వలన ఇదిగో ఇంత గొప్ప పేరుగా సంపదగా నేను మీ ముందు ఉన్నాను. అలాంటి ఆజ్ఞలు ఎందో నేను ఒకవేళ బ్రతుకుతూ ఉంటే నేను ధన్యుడును ధన్య జీవిని అంటాడు. చూడండి, నేను ధన్యుడు ధన్య జీవిని అవుతాను. అంతేకాదు మరొక మాట కూడా చెప్తుంది బైబుల్, ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి బ్రతుకుతారో తల్లిదండ్రులైన వారు, ఇక్కడ బాగా ఆలోచన చేయాలి. ఇక్కడ ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి బతుకుతారో తల్లిదండ్రులు, అలాంటి వారి యొక్క పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో తెలుసా? బైబిల్ చెప్తున్న మాట, వారి యొక్క సంతానం, వారి యొక్క సంతతి, వారి యొక్క సంతానం, వారి యొక్క పిల్లలు ఈ భూమి మీద బలవంతులవుదురు. బలవంతులు అంటే సిక్స్ ప్యాక్ కాదు, బలవంతులు అంటే యుద్ధ నైపుణ్యాలు కలిగిన వారు కాదు. బలవంతులంటే ఎవరైతే దేవుని దృష్టికి బలవంతులు, ఎలా అంట దేవుని దృష్టిలో బలవంతులు. బలవంతులు అంటే ఎలా, మనం ఎలా అర్థం చేసుకోవాలి దేవుని ఎందు భయభక్తు బలవంతులు అంటే? కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, శ్రమలు వచ్చినా, నానా విధములైన విధాలుగా కూడుకున్న మన మీదికి ఉప్పు ఎలాంటి శ్రమలు వచ్చినా భయపడట జనకడట, భయపడడు జనకడు. చూడు, అలాంటి వాళ్ళంతా భయ బలవంతులట, అలాంటి వారు బలవంతులట. ఉదాహరణకు ఇదే బయట పడుకున్న మనం కొంతమంది వచ్చి అన్నిలు వచ్చి మన దేవాలయాలను మనం నమ్ముకున్న దేవుణ్ణి బాధ పెట్టే విధంగా మాట్లాడుతుంటే మనం ఏం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోమా? వెళ్ళిపోతాము కదా, కొంతమంది పారిపోతారు. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏమని చెప్తున్న మాట అంటే బైబిల్ అలాంటి వారు బలవంతులవుదురు. దేని ఎందు? దేవుని వాక్యం ఎందు బలవంతులు అవుతారు. నువ్వు ఎలా అంటున్నావు నా దేవుని, నీకేమి హక్కుంది అని నిలదీసి ప్రశ్న వేస్తారట. ఎవరు? తల్లిదండ్రులు. దేవుని ఎందు భయభక్తులు ఉంటే వారి పిల్లలు ఎలా ఉంటారు? ఇలాంటి బలవంతులై ఉంటారట. అంతేకాదు బలవంతులు కాదు, అంతేకాదు వారి యథార్థవంతులు, యథార్థవంతులుగా ఉంటారు. వాళ్ళ హృదయంలో కాపట్యం ఉండదు, వాళ్ళ హృదయంలో అసూయ, క్రోధము, మచ్చరము అలాంటివి ఏమి ఉండవు. యథార్థవంతులట, దేవుని ప్రేమ వారిలో ఉంటుందట, దేవుని ప్రేమ వారిలో ఉంటుందట. అలాంటి వారు, అలాంటి వారు మీ పిల్లలు అవుతారు. ఎవరు? మీరు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే. ఈరోజు మనం ఏం చేస్తాం తెలుసా? మన పిల్లలకు దేవుని ఎందు భయభక్తులు కలిగి నేర్పించడం తక్కువ. మన పిల్లలకు ఏం నేర్పిస్తాం తెలుసా? ఆస్తులు ఇవ్వాలి, అంతస్తులు ఇవ్వాలి, ఇంకా ఏమేమో ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం మనం. అది కాదు తల్లిదండ్రులైన వారు, క్రైస్తవులు తల్లిదండ్రులైన వారు ఆస్తులు కాదు ఇచ్చేది, కార్లు బిల్డింగ్లు కాదు ఇచ్చేది. బైబిల్ చెప్తున్న మాట ఏమని చెప్తున్న మాట అంటే నువ్వు ఇచ్చేది దేవుని ఎందు భయభక్తులు కలిగి వాళ్ళని పెంచే విధంగా చెయ్యి, నువ్వు పెంచే విధంగా వారిని చేయంటుంది బైబుల్. అలా చేస్తే వాళ్ళు బలవంతులు అవుతారంట, యథార్థవంతులు అవుతారంట. అంతేకాదు వారి యొక్క వంశము వృద్ధిలోనికి వస్తుంది. ఏ వారి యొక్క వంశము
వృద్ధిలోనికి వస్తుంది. వృద్ధిలోనికి అంటే వారి యొక్క వంశము పెరుగుతుందంట. ఇలా ఎందుకు పెరుగుతుంది? వారి తర్వాత ఇంకా వారి తరము, వారి తర్వాత ఇంకా వారి తరము, అలా తరము 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 ఏమవుతుంది? విస్తరింపజేస్తుంది. విస్తరింపజేయబడుతుంది. అలా విస్తరింపజేయబడుతుంది కాబట్టే బైబిల్ చెప్తున్న మాట, తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వారి యొక్క పిల్లల యొక్క ఆయుష్ బాగుంటుంది, సంపూర్ణమైన ఆయుష్ ఉంటుంది, వారి వంశం దీవింపబడుతుందని బైబిల్ చెప్తుంది కదా. ఇప్పుడు ఏ తల్లిదండ్రులైనా సరే నా కొడుకు బాగుండాలని ఆశపడతాడు కదా, అవును. బాగుండాలని ఇల్లు బిల్డింగ్ ఉద్యోగం అది కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి నేర్పించు. దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు నేర్పించు, అప్పుడు నువ్వు బాగుంటావు, నీ పిల్లలు బాగుంటారు, నీ వంశం అభివృద్ధి పొందుతుంది, నీ వంశము అభివృద్ధి పొందుతుంది. మనం అంటుంటాం కదా, ఈ భూమి ఇల్లు అంతా మొత్తం నా కొడుకుకే నా కూతురికి అంటాం కదా. కొంతమంది బీదవాళ్ళైతే వాళ్ళు కూడా ఇలాగంటారేమో, ఈ ఆస్త ఇప్పరాయ్యా, ఈ చిన్న ఇల్లు చిన్న గుడిసే అమ్మి, నా పిల్లలు బాగుంటే చాలు అనే విధంగా లేరంటారా? బైబిల్ దేవుడు అంటున్నాడు, నీ పిల్లలు పిల్లల వంశం వృద్ధిలోనికి రావాలంటే తల్లిదండ్రులైన నీవు, తల్లిదండ్రులైన నేను ఖచ్చితంగా బైబిల్కు విధేయత కలిగి బ్రతకాలి, బైబిల్కు విధేయత కలిగి బ్రతకాలి. అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఒక మాట చూసుకుందాం. సామెత గ్రంథము 20:7 సామెత గ్రంథము 20:7 ఒక అద్భుతమైన మాట చూసుకున్నప్పుడు తెలియదారా, యథార్థవంతుడు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరం ధన్యులగుదురు. ఏమంటు చూడండి, ఒక మాట చెప్తుంది, యథార్థవంతుడు తల్లిదండ్రులు ఒకవేళ ఉన్నారనుకోండి, వాడు నీతిమంతుని యథార్థవంతుడంట. మరొక మాట అంటున్నాడు, నీతిమంతుడట వాని యొక్క పిల్లలు ఎలా ఏమవుతున్నారు తదన, వారి తరువాత వారి తరము ధన్యులవుతారు. వారు ఏమవుతుంట? ధన్యులవుతారు. ఎలా ధన్యులవుతారంటే ఇలాగనే, ఎలాగ దేవుని యందు భయభక్తులు కలిగి తల్లిదండ్రులు బతుకుతూ ఉంటే అలాగ వారి పిల్లలు వారి తదనంతరం తర్వాత వాళ్ళు ధన్యులవుతారు. అవును, ధన్యులవుతారు. ఇంకొక మాట కూడా చూసుకున్న సామెత గ్రంథం 14:11 భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. చూడండి, భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును అంటే భక్తిహీనులకు వంశంలో ఎవరు నిలబడరు, తగ్గుతూ ఉంటుంది ఆయుష్, తగ్గుతూ ఉంటుంది. వాళ్ళు ఎవరు పరిపూర్ణమైన ఆయుష్ పొందుకొని ఉందంటే ఆ భక్తిహీనతలో ఏం చేస్తారంటే వాళ్ళ అనేకమైన అలవాట్లు, ఈ లోకం సంబంధమైన జీవన ఉపాధి కోసం అలవాటు పడి ఏం చేస్తుంటారు, వ్యసనాలకు బానిసలయ్యి చనిపోతారు. అది చనిపోయినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? వారి ఆయుష్ వారు తూడ్చుకున్నట్లు, వారి ఆయుష్ వారే తుదముట్టించుకున్నట్లు అవుతుంది, వారి ఆయుష్ వారే విభజించుకున్నట్లు అవుతుంది, వేరు చేసుకున్నట్లు అవుతుంది, ఆవి వేసుకున్నట్లు అవుతుంది కదా. అంటే అందుకంటే భక్తిహీనుల ఇల్లు అంటే నిర్మూలమగును, అని నిలబడరు ఇంకా. యథార్థవంతుల గుడారము ఫలించును, వర్ధిల్లును. చూడండి, నీతిమంతుని యొక్క ఇల్లు వర్ధిల్లబడుతుంది, వారు ధన్యులవుతారు, వారి వంశం అభివృద్ధి పొందుతుంది. ఉదాహరణకు మీకు అర్థం కావడానికి, క్రీస్తు వంశావళిలో అందరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారే కదా, అవును, అందరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారే. అందుకంటే క్రీస్తు యేసు నామమున మనం బాప్తిస్మం తీసుకుని మనం అందరము ధన్యులం. ఆయన మాటల ప్రకారంగా మనం బ్రతికామనుకోండి మనం ఇంకా ధన్యులం. ఈ లోక ప్రకారంగా మనం చిన్నవాళ్ళుగా కనిపించవచ్చేమో, ధనం లేని వాళ్ళుగా పేరు లేని వాళ్ళుగా మనకు కనిపించవచ్చేమో, కానీ దేవుని దృష్టికి మనం ధన్యులం. దేవుని దృష్టికి మన ధన్యులం, మన పిల్లలు పిల్లలు మన నిలబడతారు దేవుని. ఉదాహరణకి మీకు అర్థం కావడానికి, అపొస్తల కార్యములో ఒక వ్యక్తి ఉంటా, పిల్లిపన ఒక వ్యక్తి, తను దేవుని యందు భయభక్తులు కలిగి బతుకుతాడు. అలా ఆ దేవుని యందు భయభక్తులు కలిగి బతికిన ఆ పిల్లిపి యొక్క కుమార్తెలు దేవుని యందు భయభక్తులు కలిగి బతుకుతారు, తాను తన పిల్లలు, ఇంకా తర్వాత వారి పిల్లలు కూడా బతుకుతారు కదా, ఖచ్చితంగా బతుకుతారు. దానికి అంతటి బ్రతకాలంటే క్రీస్తు యేసునందు ఉండాలి.
క్రీస్తు యేసు నందు నిలబడాలి. చూడండి, అందుకంటాడు మీకోసం మీ ప్రాణములను పోగొట్టుకుంటే మీరు దక్కించుకునేలేరు, నా కోసము నా చిత్తం కోసము మీ ప్రాణములు పోగొట్టుకుని మీరు దాన్ని దక్కించుకుంటారు అన్నానంటే ఏదో ఉంది మాట ఉంది. అది కాబట్టి మన దేవుని వల్ల ఆయుష్ పెరగాలన్నా మనము ఆయనకు రుణపడి బతకడం, పెరగకపోయినా సంతోషము, కానీ ఆయన కోసం మనం బతికితే చాలు. ఆ పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారి గురించి మనం బతికితే చాలు, మనము ధన్యులము, మనం యథార్థవంతులము, మనం వర్ధిల్లుతుంటాం. కాబట్టి ఈ కొద్ది మాటలు మీరు గుర్తులు చేసుకోండి, మరొక మాటకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా మాట అంటే, ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు కదా ఏమని, చాలామంది దేవుడు చిన్నపిల్లలను చంపేస్తున్నాడు, పెళ్ళైనప్పుడు వెంటనే చంపేస్తున్నాడు, కొంతమంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు కదా. ఆ దేవుడు నిర్ణయించుకున్న నిబంధన అది, ఆయన తల్లి కడుపులో రాసినప్పుడు నిర్మించిన విధానం అది. నువ్వు ఆ సమయంలో చనిపోవాలంటే అది ఏ సమయంలోనే సరే, నువ్వు కుక్కరి మెతుకులు తింటేప్పుడు చనిపోవని, నువ్వు కుక్కరి మెతుకులు తిన్నప్పుడు నువ్వు చనిపోవాలని దేవుడు రాసి పెట్టిన అలాగే జరుగుతుంది మరణం. నువ్వు గుడికని నీళ్లు తాగేటప్పుడు చనిపోవాలని రాసి పెడితే మరణం అలాగే జరుగుతుంది. నువ్వు తల్లి ఇంటికి, తండ్రి ఇంటికి, నీ భార్య ఇంటికి, నీ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు మరణం జరగాలని ఒకవేళ దేవుడు రాసి పెట్టే అలా జరుగుతుంది అంతే, అది ఎలాగైనా జరుగుతుంది. చూడండి, అది మరణము ఆయన చేతిలో ఉంది, జననము ఆయన చేతిలో ఉంది. కాబట్టి ప్రేమ దేవుని వల్ల జనన మరణములు చేతి కలిగిన మహానుభావునికి మనం ఆరాధిద్దాం. ఆయన చింతకు మనం అందరం వద్దాం, వచ్చి ఆయన సంకల్పాన్ని నెరవేర్చుకుంటూ ముందుకు నడుస్తాం అని ప్రభునామం కోరుకుని కొద్ది మాటలు ముగిస్తున్నా. తలవచ్చుకుని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన మా తండ్రి, పరలోకం ఉన్న మా దేవా, ఇప్పటివరకు మీ యొక్క అమూలమైన మాటలు చెప్పాలని కృప చూపించారు, దయ చూపించారు. ఇక వివేన సంగతులకు తండ్రి మా ఆధ్యాత్మిక జీవితానికి ఇంకా పురుగులకించండి. మీ ఎందు భయభక్తులు కలిగి జీవించే వారికి మమ్మల్ని కోరుకుంటూ, మమ్మల్ని రక్షించిన మా ప్రాణనాథుడైన యేసుక్రీస్తు వారిని గురించి ఎల్లప్పుడూ ఆలోచన చేసుకుంటూ, తను చేసే పరిచయం గురించి ఆలోచన చేసుకుంటూ, మా పరిచయం కూడా మేము అలా చేసుకుంటూ, మీ వాక్యాన్ని కట్టుబడి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ, మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన చేస్తున్నాను దేవా.